మతం మార్చడానికి క్రైస్తవ పెద్దలు పెట్టిన ఈ మత సిద్ధాంతాలు సమాజానికి ఎంత చేటు చేస్తాయో చెప్పడానికి జాలీ జోసెఫ్ కేసు ఒక పెద్ద ఉదాహరణ. అందరికీ నమస్కారం. మనం సాధారణంగా ఆడవారు అనగానే మంచివారు అనుకుంటాం. అది పేదరికం నుండి వచ్చిన వారైతే ఊరికనే సానుభూతి చూపించేస్తాం. కానీ సమాజంలో మేకవన్య పులులు కూడా ఉంటాయి. పేదరికంలో పుట్టాము కనుక అడ్డదారులు తొక్కైనా తమ కోరికలు తీర్చుకుందాం, దానికి అడ్డు వచ్చిన వారిని అందరినీ చంపేద్దాం అనే ఆడవారు కూడా సమాజంలో ఉంటారు. దానికి ఉదాహరణే 14 ఏళ్లలో తన కుటుంబంలోనే వరుస 6 హత్యలు చేసిన జాలీ జోసెఫ్. 2022లో వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇది కేరళలో నిజంగా జరిగిన కథ. ఒళ్ళు గుగర్ పడిచే ఈ కథని నెట్ఫ్లిక్స్లో కర్రీ అండ్ సైనెట్ పేరిట ఒక డాక్యుమెంటరీ గత వారం స్ట్రీమింగ్లోకి వచ్చింది. దాని గురించి కాస్త ఇప్పుడు చెప్పుకుందాం. 2002 నుంచి 2016 మధ్యకాలంలో వరుస 6 హత్యలు చేసింది జాలీ జోసెఫ్. తినే తిండిలో సైనైడ్ కలుపుతూ దారుణాలకి పాల్పడింది. చివరికి పాపం పండి జైలు పాలైంది. జాలీ జోసెఫ్ ది కేరళలోని కోజికోడ్లో ఉన్న కూడతాయి గ్రామం. పేదరికంలో పుట్టిన జాలీ ఎలా అయినా ధనికురాలు కావాలని రాయ్ థామస్ని వలలో వేసుకొని పెళ్లి చేసుకుంది. ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకున్న ఆమె పీజీ కూడా చేశానని తన భర్త ఇంట్లో నమ్మబలికింది. దానితో ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదైనా జాబ్ చేయొచ్చుగా అని తన అత్త అన్నమ్మ థామస్ పోరు పెట్టడంతో నీళ్లలో సైనైడ్ కలిపి ఆమెని చంపేసింది. ఆ సైనైడ్ కోసం బంగారు షాప్లో పనిచేసే ఎంఎస్ మాథ్యూ అనేవాడిని వలలో వేసుకుంది. ఇంకా చాలామందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది. అదంతా తెలిసిన మామ థామస్ నిలదీయడంతో అతనిని కూడా సైనైడ్ ఇచ్చి చంపేసింది. జాలీ జోసెఫ్ అత్తమామలు ముసలివారు కావడంతో వారివి హత్యలు అని ఎవరూ అనుకోలేదు. గుండెపోటుతో చనిపోయారని జాలీ జోసెఫ్ అందరినీ నమ్మించింది. ఆ తర్వాత తనని అనుమానించాడని భర్త రాయ్ థామస్ అన్నంలో సైనైడ్ పెట్టి చంపేసింది. ఆర్థిక సమస్యలు ఉన్నాయి కనుక ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించింది. ఆ తర్వాత తన కన్ను తన భర్త దగ్గర బంధువైన షాజు జచారయ్య మీద పడింది. తనని పెళ్లి చేసుకుంటే అతని ఆస్తి దక్కుతుందని, తాను సుఖపడుతుంది అని కూడా భావించింది. అక్కడ నుంచి తన పథకం అమల్లో పెట్టింది. ముందుగా షాజు 2 ఏళ్ల పాపకి సైనైడ్ పెట్టి చంపేసింది. ఆ తర్వాత షాజు భార్యని అదేవిధంగా చంపేసింది. మధ్యలో తనని అనుమానించాడు అని అత్త అన్నమ్మ తామ సోదరుడు మాథ్యూ విస్కీలో సైనైడ్ కలిపి ప్రాణాలు తీసింది. అతడితో కూడా జాలీకి అక్రమ సంబంధం ఉంది. ఇలా వరుస 6 హత్యలు చేసిన జాలీ చివరికి షాజుని 2వ పెళ్లి చేసుకుంది. తన వదినపై మొదటి నుంచి అనుమానం ఉన్న మరిది రోజో ఇలా జాలీ జోసెఫ్ 2వ పెళ్లి చేసుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు డొంకంతా కదిలింది. జాలీ జోసెఫ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఆస్తి కోసమే ఇన్ని హత్యలు చేసింది జాలీ జోసెఫ్. అయితే జాలీ జోసెఫ్ మరదలు రేంజీ థామస్ జాలీని జైల్లో కలిసి ఇంత దారుణంగా ఇంతమందిని ఎలా చంపావని అడిగితే అదంతా అలా అయిపోయిందంతే అని సింపుల్గా బదిలిచ్చింది. మొహంలో పశ్చాత్తాపం కూడా కనబడలేదు. అంతేకాదు చాలా కీలకమైన మరో మాట కూడా అంది. బైబిల్లో దేవుడు పాపాలు చేసిన వారి అందరి పాపాలు క్షమిస్తాడు కదా, అలానే నా పాపాలు కూడా క్షమిస్తాడు అని అంది. రేంజ్ థామస్ కూడా విశ్వాసరాలే కనుక హా దేవుడు క్షమిస్తాడు అనుకొని బయటికి వచ్చేసింది. ఇక్కడ ఈ హత్యలకు గల ముఖ్య కారణం ఒకటి ఉంది. దాని గురించి మనం విపులంగా చర్చించాలి. జాలీ జోసెఫ్కు ఆస్తి శరీర సుఖాలపై మక్కువ ఒక కారణం అయితే, అవి చేయడానికి నైతికంగా ఆమెకి దొరికిన ఆయుధం క్రైస్తవ మత సిద్ధాంతం. ఒక క్రైస్తవ మత విశ్వాసి ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, చివరికి దేవుడా నేను నిన్ను నమ్ముతున్నాను అని అంటే చాలు, ఆ క్రైస్తవ దేవుడు వీళ్ళని క్షమించేస్తాడు అని అనుకుంది. అంతేకాకుండా పుట్టుకతోనే వాళ్ళు పాపులు అని నమ్మడంతో ఇక పాపాలు చేస్తే తప్పేంటి అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడ మతం మార్చడానికి క్రైస్తవ పెద్దలు పెట్టిన ఈ మత సిద్ధాంతాలు సమాజానికి ఎంత చేటు చేస్తాయో చెప్పడానికి జాలీ జోసెఫ్ కేసు ఒక పెద్ద ఉదాహరణ. అంటే క్రైస్తవ దేవుడు అనగా యేసు వీరి పాపాలు క్షమించేస్తాడు కనుక జాలీ జోసెఫ్ని మన సమాజం శిక్షించకుండా వదిలేయాలా, దానితో ఆమెలేంటి వారు మరిన్ని హత్యలు చేయడానికి అవకాశం ఇవ్వాలా? క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం అలానే చేయాలి కదా. దీనిపై క్రైస్తవ పాస్టర్లు క్రైస్తవులు చెప్పే సమాధానం ఏమిటి? ఇక ఈ నమ్మిన వారంతా రేపిస్టులు హత్యలు చేసేవారు కారా? దీని ప్రభావం సమాజంపై ఎలా పడబోతుంది? సమాజం ఎలా పోతే మాకెందుకు, మా మతంలోకి వచ్చి మా దశం భాగాలు మాకిస్తే చాలు అని పాస్టర్లు అంటారా? పోనీ అదన్నా ప్రకటించండి. గతంలో రేపులు చేసేవారు, హత్యలు చేసేవారు, పోకిరీ వెధవులు క్రైస్తవంలోకి మారాక మంచివారుగా అయ్యారు అని క్రైస్తవ పాస్టర్లు మనకి అబద్ధాలు చెబుతారు. ఎంతోమంది పాస్టర్లు తాము గతంలో పెద్ద కేటుగాలమని బహిరంగంగానే ఒప్పుకున్నారు.
పాస్టర్ బిజినెస్ బాగుండడంతో ఇందులోకి వచ్చారంతే, ఇప్పుడు సూటు బోటు వేసుకొని ఇలాంటి దుర్మార్గాలు ఎన్నో చేస్తున్నారు. ఇంత జగుత్సాకరమైన ఈ సిద్ధాంతం కనీసం కామన్ సెన్స్ ఉన్నవారు ఎవరైనా ఖండిస్తారు కదా. మరి క్రైస్తవులు వీటిని ఏ విధంగా నమ్ముతున్నారు, పాటిస్తున్నారు? రేపు వీరికి ఎవరైనా హాని తలబెట్టి ఆ తర్వాత నేను యేసుని నమ్మి నా పాపం కడిగేసుకున్నాను అని అంటే వీరు క్షమించేస్తారా? సమాజానికి ఎంతో హాని చేసినా చేస్తున్నా ఇలాంటి దిక్కుమాలిన సిద్ధాంతాలను సమాజంలో ఉండే మంచివారందరూ మూకుమ్మడిగా ఖండించాలా లేదా? దీని గురించి ముఖ్యంగా క్రైస్తవులే ఆలోచించాలి, దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలి. నమస్కారం.